అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఉషశ్రీ గారు. ఎవరి ఉషశ్రీ అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా సినిమాలు యాక్ట్ చేసి 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ మన ముందుకు వచ్చిన ఆర్టిస్ట్ ఉషశ్రీ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు బాగున్నారా? సూపర్. ఆల్ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీ సినిమా మంచి పాజిటివ్ టాక్ వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ సోషల్ మీడియా, ప్రెస్ అండ్ మా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. మమ్మల్ని మా అంటే మాది ఒక చిన్న సినిమాని, నరసింహాపురం అనే ఒక మూవీ మార్కెట్లోకి వస్తుంది, థియేటర్స్ ఓపెన్ అవ్వగానే రిలీజ్ అవ్వడానికి వస్తుంది అని మీ ద్వారానే ఒక బజ్ అనేది క్రియేట్ అయింది. అది ఎంతవరకు క్రియేట్ అయినా చూసిన ప్రతి ఆడియన్స్ చాలా సాటిస్ఫై అయ్యారు మా మూవీ చూసి. దే ఆర్ లైక్ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు, మంచి మూవీ చూసాం చాలా రోజులకి అని చెప్పి ఒక పాజిటివ్ టాక్ అనేది క్రియేట్ అయింది. వీఆర్ లైక్ కమర్షియల్గా అంత అది రాకపోయినా, బట్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ వి ప్రూవ్డ్ అంటే ఒక మంచి సినిమాని అయితే మేము బయటికి తీసుకొచ్చాము, ప్రజలకు చూపించాము అని. సో ఎలా ఉందండి, ఆఫ్టర్ 4 ఇయర్స్ ఆఫ్ బ్రేక్ తర్వాత మీరు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినారు, ఎలా ఫీల్ అవుతుంది? ఫర్ ది ఫస్ట్ టైం ఫస్ట్ సినిమా అనుకుంటాను పెద్ద థియేటర్ మీద కనిపించడం, మళ్ళీ 4 ఇయర్స్ తర్వాత ఇదే ఈ మూవీతోనే. ఎలా ఎలా అప్రోచ్ చేయరండి మిమ్మల్ని? నా శ్రీరాజ్ సార్ అంటే డైరెక్టర్ గారు, ఇంకా ఫనీరాజ్ అన్న ప్రొడ్యూసర్ గారు నాకు ముందు నుంచే తెలుసు. సో నేను గ్రాడ్యుయేషన్ కోసం బ్రేక్ తీసుకున్నాను. నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది అదే టైంలో వీళ్ళు స్క్రిప్ట్ అనుకొని, గీత అనే క్యారెక్టర్ ఏదైతే హీరో గారికి సిస్టర్గా ఉంటుందో ద మెయిన్ కీ రోల్, ఆ క్యారెక్టర్కి ఉషాన్ ఒకసారి అప్రోచ్ అవుదాము అని చెప్పేసి నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. అదే టైంలో నాకు ఇంకా గ్రాడ్యుయేషన్ అయిపోయి రిపోర్ట్ సబ్మిషన్ అంతా అయిపోయింది. నేను యాజ్ లైక్ నేను కూడా కమ్బ్యాక్, ఒక మంచి మూవీ పడాలి, చాలా గ్యాప్ వచ్చింది కదా అని వెయిట్ చేస్తున్న టైం నాకు అప్పుడది. సో సార్ వాళ్ళు చెప్పారు ఇలా ఉంటుందమ్మా అని చెప్పేసి నేను యాజ్ లైక్ సిస్టర్స్ మీదే రెండు పాటలు ఉన్నాయి, రెండు పాటలు ఉన్నాయి అండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఒక ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవడానికి అన్ని ఎమోషన్స్ చూపించడానికి ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పి ఐ సెడ్ యెస్. చాలా పెద్ద ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్టులతో మీరు వర్క్ చేశారు, ఎలా ఫీల్ అయ్యారు? అందు నుంచి ఏం నేర్చుకున్నారు? ఇట్ వాస్ సో హ్యాపీ యాక్చువల్లీ. రోజు ఏదో ఒకటి నేర్చుకోవచ్చు, ఎవ్రీ డే ఇస్ ఎక్స్పీరియన్స్. అండ్ అలాగే శ్రీరాజ్ సార్ గురించి చెప్పాలంటే ఆయన పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే ఆ సీన్కి ఒక ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఎంత పర్ఫార్మెన్స్ కావాలి అంతే తీసుకుంటారు అని చాలా క్లారిటీ ఉంది. అండ్ ఆర్టిస్ట్కి ఒక ఛాన్స్ ఇస్తారు, మీరు ఎలా చేస్తారో ఒకసారి చేసి చూపించండి అని, దాంట్లో యాడ్ ఆనో లేకపోతే ఇది వద్దమ్మా అని చెప్పి చేయించుకోవడం చాలా హ్యాపీగా, హ్యాపీ వర్కింగ్ యాక్చువల్గా. అది అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఏం చేయాలో తెలియకుండా అలాంటి డిస్టర్బెన్స్ ఉండేది కాదు. అండ్ అట్ ద సేమ్ టైం నా కో ఆర్టిస్ట్ నందకిషోర్ గారు కానివ్వండి, అన్నయ్య ఏ రోజు హీరోలా కాకుండా ఒక బ్రదర్ లాగా మంచి సపోర్ట్ ఉండేది, ఇలా చేద్దాం రా అలా చేద్దాం రా అని చెప్పేసి. సిరి గారు, ఇంకా వీళ్ళిద్దరు కాకుండా ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు నా కాంబినేషన్లో, అనేవాళ్ళు కానివ్వండి. సెట్లో అనే అందరికీ ఒక చెల్లిని, నేనే చిన్నదని సెట్లో. సో ఫుల్ జాయ్ జాయ్ జాయ్గా జాయ్ఫుల్గా మేము జడ్చర్లలో షూట్ చేసాము. ఓవరాల్ షూట్ మొత్తం అక్కడే అయిందనమాట. వెళ్ళిన ప్రతి షెడ్యూల్కి ఒక పిక్నిక్ వెళ్ళినట్టు వెళ్ళి షూట్ చేసుకొని వచ్చేవాళ్ళం. నా వర్క్ వచ్చి 10 to 12 days వచ్చిందండి. ఓవరాల్ మూవీ 45 days చేసాం. 45 days ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఆఫ్టర్ 4 ఇయర్స్? తర్వాత ఆఫ్టర్ 4 ఇయర్స్ నిజంగా అసలు నాకు నిద్ర పట్టట్లేదు. రిలీజ్ డే అయితే అలారం కన్నా ముందు నేనే లేచి దాన్ని అలారం ఆఫ్ చేసుకొని కూర్చున్నాను. ఇట్ వాస్ సో అంటే చాలా ఇయర్స్ తర్వాత కనిపిస్తున్నాను. అండ్ టు బి ఫ్రాంక్ ఆన్ కెమెరా నేను సినిమాలో చాలా లావుగా ఉంటాను. సో నాకు ఎలా అంటే చాలా ఇయర్స్కి స్క్రీన్ మీద కనిపిస్తున్నాను, ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు అది ఏంటి ఇలా ఉంది అమ్మాయి అని. బట్ నేను అప్పుడే చదువు అయిపోయింది, నేను మేకప్ చేసుకునే టైం లేదు నాకు, మూవీ స్టార్ట్ అయిపోయింది. సో అదొక పెద్ద మేజర్ టెన్షన్ ఉండేది. సినిమాకి మొత్తం బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయి, యా ఇప్పుడు మీరు మూవీ చూస్తే ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. సో అదొక టెన్షన్ ఉండింది. బట్ ఓవరాల్గా నేను థియేటర్స్కి వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ అంతా చూసినప్పుడు అందరూ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు, సిస్టర్ సెంటిమెంట్ బాగుంది, ఆ క్లైమాక్స్ సీన్ బాగుంది అది ఇది అని చెప్పి గీతకి కనెక్ట్ అయిపోయారు, నాట్ ఉషా, దెన్ ఐఎమ్ హ్యాపీ. సో మీకు వచ్చిన బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏంటండి ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్? ఎవరైనా వాచ్ చేసిన తర్వాత మీ క్యారెక్టర్ గురించి వచ్చిన బిగ్గెస్ట్ కాంప్లిమెంట్? అందరూ లేడీస్ అయితే కళ్ళలో నీళ్ళు పెట్టుకుని దగ్గరకు వచ్చి మాట్లాడారు. ఓకే. సో ఇట్ వాస్ సో ఎమోషనల్, వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది ఒక ఎండింగ్ వరకు ఆ ఎమోషన్ క్యారీ చేసి వాళ్ళు కూడా సినిమా అయిపోయిన తర్వాత నన్ను కూడా ఆ గీతలాగే చూసి అరే నానా అని చెప్పి గట్టి పట్టేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ ఎమోషన్ క్యారీ అయింది ఇంకా చాలు నాకు. ఒక మీ మాటలు అర్థం అవుతుంది, అంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు.
లైక్ ఎలా ఇప్పుడు చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు హీరోయిన్ గా వస్తూ ఉంటారు, మీరు ఒక ఆర్టిస్ట్ గా వచ్చారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా హ్యాపీ అండి, ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి కూడా నేను హీరోయిన్ అవ్వాలని అది లేదు, నాకు బేసిక్గా ఇంటెన్షన్ అది లేదు. సో నాకేంటంటే మంచి క్యారెక్టర్ వచ్చి నేను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెటిల్ అవ్వాలి, మంచి క్యారెక్టర్స్ చేయాలి అని ఇంటెన్షన్ అనమాట ఫస్ట్ నుంచి. సో అలా నేను ఈ రోడ్ తీసుకున్నాను. సో కొంత బోల్డ్ సీన్స్ లాగా కొన్ని కొన్ని ఉంటాయి కదండి, వాటి గురించి మీకు ఏమి అబ్జెక్షన్ పెట్టలేదా మీ ఇంటి దగ్గర? ఫస్ట్ ఏమో లాంచ్ అవుతున్నావు ఇట్లాంటి సినిమా ఎందుకు అనేసి? అది యాక్చువల్గా అది ట్రైలర్లో ఉంది కానీ సినిమాలో మీరు చూస్తే అలా అనిపించదు. ఇట్స్ జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కూడా ఉండదు. అది కంటెంట్లో క్లబ్ అయింది కాబట్టి పెట్టాల్సి వచ్చింది, తప్పితే దాని సపరేట్ ట్రాక్ అనేది ఏం లేదు అండ్ సినిమా మొత్తం అది కూడా కాదు. యా, సో అది అంటే ఆ సీన్స్ ఉండడం వల్ల అవతలి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది తెలియడానికి కోసం పెట్టారు. విలన్ అంటే అలా ఇలా ఉన్నారు ఆ జనాలు, అందుకే వాళ్ళని అలా చేయాల్సి వచ్చిందని చూపించడానికి మాత్రమే ఆ సీన్ షార్ట్లు పెట్టారు, కానీ సపరేట్ ట్రాక్ అయితే కాదు. అదే చాలా, ఎస్, మీరు అన్నట్టుగానే ట్రైలర్ చూసి చాలా మంది రియాక్ట్ అయ్యారు. ఈవెన్ ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం ఏంటి ఇలా ఉంది అన్నట్టుగా రియాక్ట్ అయ్యారు. బట్ వన్స్ మూవీ చూసిన తర్వాత మొత్తం పక్కన పెట్టేసి హీరో అన్నయ్యని ఆ సిస్టర్ ఎమోషన్ని ఆ క్లైమాక్స్ ఎలా అయితే రివెంజ్ స్టోరీ ఉంటుందో దాని మీద ఉంది మొత్తం. సో జస్టిస్ జరిగింది టైప్స్ లాగా. సో ఇక్కడ మొత్తం ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారండి? ఎవ్వరూ లేరండి, నేను ఒక్కదాన్నే మా ఫ్యామిలీ నుండి. నేను యాక్చువల్గా క్లాసికల్ డాన్సర్ని త్రూ డాన్స్. నేను 6 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక కరీంనగర్లో స్టేట్ లెవెల్ పర్ఫార్మెన్సెస్ జరుగుతుంటే అక్కడ కాంపిటీషన్స్కి వెళ్ళాను నేను. అక్కడ ఎస్వి కృష్ణారెడ్డి గారి టీమ్ మెంబర్స్ జడ్జెస్గా వచ్చారు. నా పర్ఫార్మెన్స్ తర్వాత మా నాన్నని కలిసి మాది మూవీ స్టార్ట్ అవుతుందండి, పాప కావాలి పంపిస్తారా అని అడిగితే అలా ఇండస్ట్రీకి నేను ఎంటర్ అయ్యాను. ఫస్ట్ ఛాన్స్ ఎస్వి కృష్ణారెడ్డి గారితో వచ్చింది. తర్వాత చాలా స్ట్రగుల్ అయ్యామండి. ఇట్స్ నాట్ లైక్ రాగానే మాకు చాలా మూవీస్ వచ్చాయి కాదు. అండ్ నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మాయిని, డాడీ బ్యాంక్ ఎంప్లాయర్, అమ్మ హౌస్ వైఫ్, నాకు ఒక అన్నయ్య ఒక అక్క, నేను లేట్ బోర్న్ బేబీ. సో ఏం తెలియదు మాకు, చాలా స్ట్రగుల్ చూసాము. ఆఫీస్లకి ఫోటోలు పట్టుకొని తిరగడము, ఫిలిం నగర్ చుట్టూ తిరగడము, గణపతి కాంప్లెక్స్ చుట్టూ తిరగడము. ఐ నో ఆల్ ద స్ట్రగుల్స్. అమ్మ చాలా కష్టపడ్డారు. దాని తర్వాత బిల్లా మూవీతో నాకు పేరు వచ్చింది, ప్రభాస్ గారికి సిస్టర్గా చేసాను. ఇంకా దాని తర్వాత కంటిన్యూస్గా మూవీస్. సో అలా ప్రభాస్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? చాలా బాగుంది. ఆయన అప్పటికే పెద్ద స్టార్ హీరో అయినా కానీ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. ప్రతి ఆర్టిస్ట్తో చాలా కూల్గా కామ్గా మాట్లాడి, అంటే మేబీ ఆ సీన్ కోస్ పరంగా అవ్వచ్చు లేదా ఆయన నేచరే అంతేమో, కలుపుకుపోయే తనం ఎక్కువ అన్నయ్యకి నిజంగా. ఎప్పుడన్నా మళ్ళీ తర్వాత కలిసారా? మళ్ళీ కలిసాను నేను మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ జరుగుతున్నప్పుడు ఒకసారి కలిసాను. సో అంటే నేను వెళ్ళి గుర్తు చేశాను అనమాట, అన్నయ్య మిమ్మల్ని మీతో వర్క్ చేశానని. అరే బాగున్నవారా అని చెప్పి ఆ 2 నిమిషాల ఇంటరాక్షన్ అయినా కానీ చాలా హార్ట్ఫుల్గా అనిపిస్తుంది మనకి, ఎందుకంటే పెద్ద స్టార్ కాబట్టి. అలా బిల్లా ఇండెస్ చేశారని ఇప్పుడు మీరు 5 డేస్ ఏమనుకుంటా? 5 డేస్ ప్రభాస్ గారు సెట్స్ లో గట్టి ఎలా ఉండాలి మిమ్మల్ని? అప్పుడు మీరు చాలా చిన్న 6th క్లాస్ అమ్మాయి నేను, అప్పుడు చాలా బాగా ట్రీట్ చేసేవారు. నేను నా కోస్టార్స్ ఇంకిద్దరు పిల్లలు ఉండేవాళ్ళం అనమాట, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. హీస్ టు బి వెరీ కూల్ కామ్ గా. నాకు అప్పుడు లాంగ్ హెయిర్ ఉండేది. హీస్ టు బి లైక్, నువ్వు ఇంతే ఉన్నావు కదా నీకు ఎందుకు ఇప్పుడే సవరం అవసరం అని చెప్పి ఇలా పుష్ చేసిన సంఘటన కూడా ఉంది. అంటే అవన్నీ నాకు ఎక్కువ అసలు ఫన్ గా నేను ఇప్పటికైనా చెప్పుకునే మెమరీస్ అవి నాకు ఉండిపోయేలాగా. ఇంకా ఇంకా ఏ సినిమాలు చేశారు? బిల్లా తర్వాత ఎవడు చేశారన్నారు? ఎస్, ఎవడు, ప్రేమ కావాలి, ఓనమాలు, అమరావతి, రాజన్న, దూసుకెళ్తా, దేనికైనా రెడీ, అనుక్షణం, అమ్మాయిలు జాగ్రత్త, రౌడీ, ఎవడు, కేరింత. చాలా లిస్ట్ ఉంది. కేరింతలో హీరో సిస్టర్ గిటార్ ప్లే చేస్తారు. సో కేరింత టైంలో నేను ఇంటర్ చదువుతున్నాను. ఇంటర్ అయిపోగానే గ్రాడ్యుయేషన్ బ్రేక్. ఎవడు టైంలో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యారెక్టర్ చేశారు ఎలా అప్పుడే? అది నిజంగా నేను అదృష్టవంతురాలే అనుకోవాలండి, ఎందుకంటే వంశీ సార్ అప్పటికే చాలా మందిని చూస్తున్నారు ఆడిషన్కి. అదే టైంలో నేను కూడా వెళ్ళాను ఆఫీస్కి. బట్ ఐ డోంట్ నో లైక్ వాట్ మేడ్ హిమ్ టు చూజ్ మీ. పర్సనల్గా ఒకసారి కలిసి మాట్లాడారు,
నేనుండి అన్నయ్య నాకు 10th ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను ఫస్ట్ టైం రాస్తానంటే అరే నువ్వు ఏం టెన్షన్ పడకురా, నీకు ఎంత కాలంగా అంత టైం ఇస్తామో, నువ్వు హ్యాపీగా ప్రిపేర్ అవ్వు, నేనేం డిస్టర్బ్ చేయమని చెప్పేసి అన్నారు. బట్ ఐ నేను నిజంగా బ్లెస్డ్ అనే అనుకోవాలి, అంత పెద్ద మూవీలో నాకు ఆ క్యారెక్టర్ అందులో నేను అప్పుడు నా ఆ 10th డిస్టర్బెన్స్ టైంలో నన్ను వద్దులేని అమ్మాయిని ఎందుకు డిస్టర్బ్ చేయడం అనుకోకుండా నన్ను నమ్మి ఆ క్యారెక్టర్ ఇచ్చారు, గుర్తుండిపోయే క్యారెక్టర్ అది నాకు లైఫ్ లాంగ్. నిజంగా చాలా బ్లెస్డ్ అనిపిస్తుంది, అంటే నేను చేసిన చిన్న క్యారెక్టర్సే అయి ఉండొచ్చు పెద్ద సినిమాలో, కానీ ప్రతి క్యారెక్టర్ అలా చెప్తే ఇమ్మీడియట్ గా గుర్తుపడతారు. అవును, ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఒకటి స్ట్రైక్ అవుతుంది, అమ్మాయి అది లైక్ రామ్ చరణ్ గారిని కలిసారండి, కలిసాను, కాంబినేషన్ సీన్ ఉంది కదా బాల్ సీన్. అవును, సో ఆ రోజు సార్ తో మాట్లాడినప్పుడు మాట్లాడి ఫోటో దిగాను అన్నమాట, అన్నారు నువ్వే కదరా 10th రాస్తుంది అని చెప్పేసి. అవును సార్, నేనే. ఎలా ఉంది ప్రిపరేషన్స్ అంతా, ఓకేనా, మనోళ్ళు ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నారా అంటే లేదు సార్, అంతా కూల్, షార్ట్ ఉన్నప్పుడే పిలుస్తున్నారా లేదంటే లేదు అని చెప్పేసి అన్నాను. హీ సో కేరింగ్, అంటే ఆ ఇంటరాక్షన్ అనేది కూడా ఇంపార్టెంట్ కదా, అలా ఉన్నప్పుడు ఫ్రీ అవుతారు. ఆబ్వియస్లీ ఒక స్టార్ ముందు నిలిచినప్పుడు షివర్ అవుతాము, కొంచెం భయం ఉంటుంది, నర్వస్నెస్ ఉంటుంది, అది ఫ్రీ చేయడానికి వాళ్ళు మాట్లాడితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం ఆన్ స్క్రీన్ పర్ఫార్మెన్స్ కూడా బాగా వస్తుంది. సో చాలా సినిమాలు చేసేసారు అయితే, ఇప్పుడు చెప్తున్నా నాకు ఒకటి ఒకటి స్ట్రైక్ అవుతుంది. సో కంబ్యాక్ లో మళ్ళీ ఏమైనా ఆఫర్స్ వచ్చాయి? మళ్ళీ ఇప్పుడు కంటిన్యూస్ గా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి. అవును, తెలుగు. ఓకే ఓకే. yes, వెబ్ సిరీస్ ఏమైనా చేస్తున్నారండి? లేదంటే లేదు. సో ఇంకా నరసింహపురం, నరసింహపురం ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ లో నుండి ఒక ఇన్సిడెంట్ అండి. ఒక పల్లెటూరు నరసింహపురం అనే ఒక టౌన్ లో నంద అనే ఒక ఇటుకల బట్టిలో ఉండే ఒక అన్నకి చెల్లెలు, ఒక అమాయకురాలైన చెల్లెలు, ఇంట్లో తల్లిదండ్రి లేరు, చిన్నప్పటి నుండి అన్నయ్య పెంచి పెద్ద చేసి చదివించి ఏ లోటు రాకుండా చూసుకుంటున్న చెల్లికి సడన్గా ఒక దారుణం జరుగుతుంది. దానికి ఒక కామన్ మ్యాన్, ఒక పల్లెటూరు నంద వారికి అంటే అంత ప్రాణంగా చూసుకున్న చెల్లికి ఏమనైతే ఎలా రియాక్ట్ అవుతాడనేదే నరసింహపురం. అండ్ అట్ ద సేమ్ టైం ఒక మంచి లవ్ స్టోరీ ఉందండి మా దాంట్లో, అదేదో కావాలని పెట్టి హీరో హీరోయిన్ వెనకాల తిరిగినట్టు కాదు, యూ షుడ్ గో అండ్ వాచ్ ద ఫిలిం, చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అది యాక్చువల్గా. అది ఉంది, ఫ్రెండ్షిప్ గురించి ఉంటుంది. అంటే మీరు చేసిన తర్వాత హ్యాపీ అనే లైక్, ఎలా మన ఫస్ట్ ఫిల్మ్ ఆఫ్టర్ కంబ్యాక్ ఇదే చేయి, ఇలాంటి టైప్ ఆఫ్ రోల్ వచ్చింది ఏంటి అనుకున్నారా, లేకపోతే నాకు పర్ఫార్మెన్స్ కి బాగా స్కోప్ ఉంది, పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంది అని చెప్పి ఈ మూవీ సైన్ చేశాను నేను. ఓకే, ఎందుకంటే కంబ్యాక్ ఫిలిమ్స్ లో మనకు ఆపర్చునిటీ రావడం ఎక్కువ, వచ్చినా ఎలాంటి క్యారెక్టర్ వస్తుందో తెలీదు, ఎంతసేపు స్క్రీన్ స్పేస్ ఉంటుందో తెలీదు. అలాంటి టైంలో నాకు ఈ స్క్రిప్ట్ వచ్చింది, చెల్లియే మెయిన్, మీ చుట్టూ తిరుగుతుంది, నేను స్క్రీన్ స్పేస్ లో కొంచెం తక్కువ ఉన్నా ఓవరాల్ గా సిస్టర్ సెంటిమెంట్ మూవీ, అండ్ అట్ ద సేమ్ టైం 2 సాంగ్స్ ఉన్నాయి, నాకు పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ ఉంది, సో మేబీ ఇదే నాకు మంచి ప్లాట్ఫామ్ అవుతుంది మళ్ళీ అని చెప్పి నేను ఐ సెడ్ yes. ఈవెన్ దో ఇట్ ఈస్ అ విక్టిమ్ క్యారెక్టర్ నేను కొంచెం ధైర్యం చేసి చేశాను. సో చాలా యాక్టివ్గా ఉన్నారు మీరు. అండ్ నరసింహపురం ఎందుకు చూడాలి మన ప్రేక్షకులకు ఒకసారి చెప్పండి. నరసింహపురం ఇప్పుడు ఉన్న సొసైటీకి చాలా నీడ్ఫుల్ మూవీ యాక్చువల్లీ, ఎందుకంటే ఒక కామన్ మ్యాన్కి వాళ్ళ దగ్గర మన ఇంట్లో ఏదైనా జరిగితే మనకు తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుంది అనేది, పక్కింట్లో జరిగితే అయ్యో అంటాం అదే తప్పితే, కానీ మన ఇంట్లో జరిగినప్పుడు ఒక నంద లాంటి అన్నయ్య ఎలా రియాక్ట్ అయ్యాడు, ఏం చేశాడు అనేదే నరసింహపురం. అండ్ ఆడపిల్లలు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇవాళ రేపు గ్యారంటీ లేదు, ఎవరిని నమ్మేలాగా లేదు పరిస్థితి. సో అందుకు ఒకసారి మా మూవీలో దాన్ని ఎలా చూపించాము అంటే అమ్మాయి జాగ్రత్తగా ఉన్నా ఏం జరిగింది, ఇంకెంత జాగ్రత్తగా ఉండాలనేది మా సినిమా చూస్తే తెలుస్తుంది. తప్పకుండా మీరు ఒక మంచి సాటిస్ఫాక్షన్తో చాలా రోజులకు మంచి సినిమా చూసాము అనే ఒక ఎమోషన్తోనే బయటకు వస్తారు తప్ప మిమ్మల్ని ఎక్కడ లైక్ డౌన్ఫాల్ అయ్యేలాగా మేము తీయలేదు మా మూవీ. సాంగ్స్ చాలా బాగున్నాయి, చాలా మీనింగ్ఫుల్ సాంగ్స్ యాక్చువల్లీ, మీరు పీస్ఫుల్గా కూర్చొని వింటే చాలా ప్లజెంట్గా అనిపిస్తుంది ప్రతి సాంగ్ కూడా. అండ్ డైరెక్షన్ చాలా బాగా చేశారు, నందు అన్నయ్య యాక్టింగ్ చాలా బాగుంది, తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి మూవీ చూసి
మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తేనే నెక్స్ట్ మాకు ఫ్యూచర్ ఉంటుంది. ఇట్స్ ఆల్ ఇంకా మీ చేతిలో పెట్టేసాం, మూవీ తీసుకొచ్చి మేము. సో తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి మూవీ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సో థ్యాంక్ యూ శశ్రీ గారు, చాలా సినిమాలు చేయాలి, ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి, ఇండస్ట్రీలో మీకంటూ ఒక సపరేట్ ప్లేస్ సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. హాయ్, దిస్ ఇస్ ఉషశ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ స్మైల్ ఎంటర్టైన్మెంట్.